హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సింపుల్గా వేసుకునే ఒక హెయిర్ స్టైల్ని అయితే షేర్ చేస్తున్నానండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇలా సెంటర్ అనేది తీసుకోవాలండి సెంటర్ పాపడ్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి కొద్దిగా హెయిర్ని తీసుకోండి తీసుకున్న హెయిర్ను త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత బ్రేడ్ అనేది అల్లుతూ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి కొద్ది కొద్దిగా హెయిర్ని అటాచ్ చేస్తూ హెయిర్ స్టైల్ అనేది చేసుకోవాలి రేపు దీపావళి ఉంది కదండి పిల్లల్ని మనం బాగా రెడీ చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా ట్రెడిషనల్ వేర్ మేకి పట్ పట్టు లెహంగాల మీకి సూట్ అయ్యేలా ఉంటుంది సింపుల్గా వేసేయచ్చు లుక్ కూడా చాలా బాగుంటుంది ఇలాగే రెండు వైపుల నుంచి హెయిర్ని అటాచ్ చేస్తూ సన్నగా అల్లుకుంటూ రావాలి ఈ మధ్యన హెయిర్ స్టైల్ వీడియోలు అనేవి చాలా లేట్ అయిపోతున్నాయి కదండి ఎందుకంటే టైం ఉండట్లేదు నాకు టైం ఉంటుంది కానీ పాప టెన్త్ క్లాస్ వల్ల తనకి టైం ఉండట్లేదు అందుకని చెప్పి హెయిర్ స్టైల్ వీడియోలు చేయడానికైతే టైం సరిపోక చేయట్లేదు తన హెయిర్ కూడా కొంచెం మెస్సీగా ఉంది ఖాళీ ఉండక మెయింటెనెన్స్ కూడా తగ్గిపోయింది ఈ మధ్యన హెయిర్ని కూడా నేను శ్రద్ధ పెట్టడానికి టైం ఉండట్లేదు లైట్గా చంపల్లో ఈళ్ళు కూడా ఉన్నాయి మీరు ఎవరైనా చూసినప్పుడు కామెంట్ చేస్తారేమో అని చెప్పేసి నేనే ముందుగా చెప్పేస్తున్నాను టైం ఉండక హెయిర్ కూడా క్లీన్ చేయలేదు తర్వాత మన ఛానల్లో పేలు ఈళ్ళు ఈజీగా పిల్లలకి నొప్పి పుట్టకుండా ఎలా దువ్వాలో కూడా వీడియో ఉందండి అది చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలా ఇక్కడ వరకు అల్లేసుకున్న తర్వాత బ్లాక్ హెయిర్ పిన్ని పెట్టేసుకుందాము బ్లాక్ హెయిర్ పిన్స్తో హెయిర్ స్టైల్ చేసినప్పుడు ఒకరు కామెంట్ చేశారండి కొంచెం బిగ్ హెయిర్ పిన్స్ యూస్ చేయండి అని ఏదైనా మనకి సేమ్ ఒకలాగే ఉంటుంది కాకపోతే అది హెయిర్లో ఎక్కువ కనిపిస్తుంది ఇంకొంచెం హెయిర్ని ఎక్కువ పడుతుంది కానీ పెట్టే ప్రాసెస్ అనేది ఏ హెయిర్ పిన్ అన్నా మనం ఒకేలా యూస్ చేయాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలా అయితే హెయిర్ స్టైల్ చేసామో రైట్ సైడ్ కూడా అలాగే చేసుకోవాలి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఆల్రెడీ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వేయడం అయితే స్లో చూసారు కదా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఇలాగే రెండు వైపులా అల్లేసుకుని హెయిర్ పిన్స్ పెట్టేసుకున్న తర్వాత మనం హెయిర్ని లూజ్గా వదిలేసుకోవచ్చు లేదు బ్రైడ్ కూడా వేసుకోవచ్చు హెయిర్ సాఫ్ట్గా ఉంటే లూజ్గా వదులుకున్న లుక్ బాగుంటుంది కొంచెం మెస్సీగా ఉన్నప్పుడు బ్రైడ్ అల్లేసుకుంటేనే మనకి ఇబ్బంది ఉండదు దీపావళి రోజున కూడా హెయిర్ స్టైల్ అనేది మనం బ్రైడ్లు లేదు అంటే బన్ యూస్ చేయడం మంచిది ఎందుకంటే దీపాలవి వెలుగుల మధ్యలో హెయిర్ అనేది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది పిల్లలకి మ్యాక్సిమం బ్రైడ్ కానీ బన్ కానీ వేసేయండి ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుతూ ఇలా బ్లాక్ హెయిర్ పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్రైడ్ అల్లేసుకుందాం నార్మల్ బ్రేడ్ వేసేసుకోవచ్చు లేదు అంటే ఫ్రెంచ్ కూడా వేసుకోవచ్చు ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుని బ్రేడ్ అనేది అల్లేసుకోండి ఫెస్టివల్ అంటే మనకి పువ్వులు ఉంటేనే లుక్ ఇంకా బాగుంటుంది కాబట్టి పువ్వులు పెట్టుకుంటే హెయిర్ స్టైల్ లుక్ అనేది ఇంకా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా మంచిగా సూట్ అవుతుంది హెయిర్ స్టైల్ అయితే ట్రెడిషనల్ వేర్ మీకి చాలా బాగుంటుందండి దీపావళి రోజు ఈ హెయిర్ అయితే ట్రై చేయండి ఇలా చివరి వరకు అల్లేసుకున్న తర్వాత రబ్బర్ పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పువ్వులను పెట్టుకోండి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి